హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్టీవీ. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కమెడియన్ మీసం సురేష్ గారు. అన్న నమస్తే అన్న, ఎలా ఉన్నావు? అలా అండి, నమస్తే, బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ హ్యాపీ అన్న, థ్యాంక్ యూ. కేజీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది? అసలు ఫస్ట్ భయపడతారు కదా. అదే ఫస్ట్ చెప్పాను కదా, నేనే రాజు నేనే మంత్రి. ఫస్ట్ యాక్చువల్లీ ఆడిషన్ జరుగుతున్నాయి, అది కూడా దాని క్యూ ఉంది, మొత్తం క్యూ నించొని ఉన్నారు అందరు లైన్ లో. ఎంతమంది ఉంటారు? దాదాపు ఒక 200 మెంబర్స్ ఉన్నారు. ఆడిషన్ చూసి వెళ్ళిపోదాం అనుకున్నా, ఎందుకంటే నేను జనాలు ఎక్కువ ఉన్నారనుకో ఇంకా క్యారెక్టర్ ఉండదని. లైన్ లో నిలబడాల? లైన్ లో నిలబడాలి, చేయొద్దని వెళ్ళిపోదాం అనుకుంటుంటే ఇంకో ఒక అతను వచ్చాడు, ఇటు నువ్వు ఆడిషన్ కి వచ్చా? తేజ గారిది వచ్చాను అందుకే అన్న. అవునా అనేసి అన్నాడు, రా అని చెప్పేసి తీసుకెళ్ళాడు అతను. తీసుకెళ్ళి ముందు డోర్ ఉంటుంది కదా, ఆ డోర్ దగ్గర నిల్చోబెట్టాడు. వాళ్ళు ఇంకెళ్ళి వాళ్ళందరూ అరుస్తున్నారు, మేము ఎప్పుడు వచ్చాం, మేము ఎప్పుడు వచ్చాం అంటే ఇతను కూడా వచ్చారు కానీ బయటికి వెళ్ళాడని చెప్పాడు. డోర్ దగ్గర కానీ లోపలికి పంపించేసాను నన్ను. నేను డైరెక్ట్ లోన్కి వెళ్ళా. అలాగే తేజ గారు అండ్ ఇంకొకరు కూర్చున్నారు, వాళ్ళ అసిస్టెంట్ అనుకుంటా కూర్చొని, ఏం సినిమాలు చేసావు అది అన్నాడు. ఆడిషన్ చేస్తావు అంటే మీరు చేయమంటే చేస్తాను సార్ అని. యాక్చువల్గా చెప్పాలంటే నువ్వు బాగానే ఉన్నావు కానీ క్యారెక్టర్స్ అన్నీ అయిపోయాయి. ఇందులో ఏంటంటే ఒక బంచ్ ఉంటుంది, అంటే ఒక ఎమ్మెల్యేలుగా అంటే ఇలా అవుతారు కానీ అది కూడా క్యారెక్టరే చిన్నగా అవుతారు. ఒక పేపర్ బాయ్ నుంచి ఒక ఎమ్మెల్యే అవుతావు, ఈయనకు ఇట్లా హీరోకి సపోర్ట్ చేస్తారు, అలా ఉంటుంది అన్నాడు. ఓకే సార్ చేస్తాను, మీరు అవకాశం ఇవ్వడం గొప్ప అన్న. అవునా సరే అని చెప్పి అది అదే చెప్పారు. ఎమ్మెల్యే సత్యనారాయణ జోగేంద్ర సాంగ్ లో మొత్తం టోటల్ గా ఉంటుంది. సాంగ్ అంతా కనిపిస్తుంటారు? సాంగ్ అంతా ఉంటాం, మా సాంగ్ లో పాడుతుంటారు. ఓకే, మరి తేజ గారు నెక్స్ట్ మూవీస్ ఏమి చేసిన తర్వాత? నెక్స్ట్ సీత ఇచ్చాను నాకు. సీతలో మంచి క్యారెక్టర్ అది, నేను జబర్దస్త్ మహేష్ ఇద్దరం ఉంటాము. యాక్చువల్ మా ఏరియా ఉంటుంది కదా, అది ఏమంటారు గుడిసెలు ఇట్లా వేసుకుని లోకల్ ఏరియా అని వచ్చి ఆమె ల్యాండ్ మా ల్యాండ్ అని చెప్పేసి స్టార్ట్ అవుతుంది స్టోరీ. అక్కడ నుంచి స్టోరీ కొనసాగుతుంది. తర్వాత మళ్ళీ ఆమె మళ్ళీ మేమే సేవ్ చేస్తాం, అది కార్ సీన్ లో కానీ తీసుకెళ్ళి హయ్యత అయ్యత అంటే అక్కడ గుద్దేసుకొని మళ్ళీ మా దగ్గర తీసుకొచ్చి మా దగ్గర పెట్టి మళ్ళీ కోర్టులోకి తీసుకెళ్ళి. క్యారెక్టర్ క్యారెక్టర్ అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్, పేర్లు పడిపోయినప్పుడు కూడా మళ్ళీ మేమే ఉంటాం, మాకే పట్టాలు ఇచ్చి మాకు ఇల్లు ఎండింగ్ అయిపోయింది కూడా అక్కడ. అందులో ఫుల్ లెంత్ ఉంటుంది, బాగుంటుంది. దానికి ఎంత తీసుకుని ఉంటావు? ఎంత వచ్చి ఉంటుంది దానికి అంటే? అది యాక్చువల్ రెమ్యునేషన్ లాగా ఇచ్చారు. రెమ్యునేషన్ లాగా ఫస్ట్ అని చెప్పేసి ఫస్ట్ ఏమనుకున్నారంటే ఒక 5-6 డేస్ అనుకున్నారు షూట్. దాని తర్వాత ఏమైంది, క్యారెక్టర్ పెరుగుతుంటే అంటే అది లెంత్ అవుతుంది అది అన్నారనమాట. లేదు నీకు ప్యాకేజ్ లెక్క ఇచ్చేస్తున్నాము అని చెప్పి ఒక చెక్ ఇచ్చారనమాట. ఆ చెక్ తీసుకుంటా 2 lakhs చేశారు. అది టోటల్ గా వచ్చేసి 28 డేస్ వచ్చిందండి, వర్కింగ్ డేస్. ఓకే, 28 డేస్. అదే హైయెస్ట్? అదే ఇప్పుడు వరకు ఒక మూవీలో ఎక్కువ రోజులు వర్కింగ్ చేయడం సీతానేనండి. అదే ఎక్కువ రోజులు వర్క్ చేయడం, ఎక్కువ మనీ తీసుకోవడం, అదే మూవీ. తర్వాత ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు రిలీజ్ అయిన దానిలో అదే. ఓకే, నేనే రాజు నేనే మంత్రి కూడా, అది కూడా హిట్ మూవీ. అది రానగారు హైట్ దాంట్లో ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ ఏదో చెప్పు. సుల్తాన్ బజార్ ఎమ్మెల్యే సత్యనారాయణ అని వస్తుంది. ఓకే, సుల్తాన్ బజార్ సత్యనారాయణ మీరే కదా దాంట్లో ఎమ్మెల్యే? ఫ్యూచర్ బయట అవ్వకపోయింది కానీ మూవీ రాజు ఎమ్మెల్యే అయిపోయారు. ఆ మూవీ గురించి చెప్తారు, రానగారితో జర్నీ ఎలా అనిపించింది? మరి ఆయనది కూడా అసలు ఆయన అంటే ఇంకా అప్పటికే ఆయనది బాహుబలి మీకు తెలుసు కదా, అసలు ఒక రేంజ్ లో ఉన్నారు నేషనల్ వైజ్ అండ్ వరల్డ్ వైడ్ మంచి పేరుంది ఆయన. అతను కూడా సేమ్, వీళ్ళ ఫ్యామిలీ ఎవరైనా చూశాను కదా చాలా కూల్గా ఉండేవారు. అంటే ఇప్పుడు తేజ గారు తెలిసి, తేజ గారి గురించి, తేజ గారి సినిమాలు చూస్తేనే ఆర్టిస్టులు కానీ హీరోలు కానీ చాలా ఇబ్బంది పెడతారు, కష్టపెడతారు, ఆయన చూస్తే భయపడతారు అంటారు, నిజమా కదా అది? అదంటే నేను చేసినప్పుడు అయితే అలా ఏమి అంటే భయం అంటే ఆయన ఏంటంటే చేయకపోతే ఎవరైనా. ఇప్పుడు సపోజ్ అండి మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నేను కరెక్ట్ మీకు మీ ఇంటర్వ్యూకి సమాధానాలు ఇవ్వకుండా నేను ఏదో నిన్న రాత్రి ఒక అమ్మాయిని కలిసా, మందు తాగాలి, తట్టు తిరిగా ఇటు ఏదో చెప్తుంటే మీకు కోపం రాదా? ఆ విధంగా అతను ఎవరైతే వర్క్ విషయంలో తప్ప బయట పర్సనల్ గా ఆయన ఎందుకు అటాక్ చేస్తారండి? ఎవరైనా పర్సనల్ గా ఎందుకు అటాక్ చేస్తారు? వర్క్ విషయంలోనే అనేవాడు. మళ్ళీ మేము చేసాక మమ్మల్ని ఏమనలేదు ఇంతవరకు. ఆయన అంటే ఆయన చెప్పినట్టుగా చేస్తే ఎవరిని ఏమన్నాడు? కొందరు ఇంకా వర్కర్స్ ఇట్లా ఇప్పుడు సపోజ్ ఇక్కడ సీన్ జరుగుతుంది అనుకో, పక్కన ఎవరో మీటింగ్ పెట్టి చాలా మంది ఉంటారు కదండి క్రౌడ్ ఒక ఆయన సినిమాలు పెద్ద సినిమాలే, 100 మంది యూనిట్ ఉంటారు అక్కడ, ఎవరో ఒకరు పక్కన మాట్లాడుతుంటారు కదా, ఆల్రెడీ ఫస్ట్ చెప్పి ఉంటారు సైలెంట్ ప్లీజ్ అని చెప్తాడు ఇన్నర్. అప్పుడు ఏ చెప్తుంటే అర్థం అవ్వట్లేదు కొద్దిగా ఆయన యాటిట్యూడ్ లో అతను. మీకు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న డైరెక్టర్ లో ఎవరంటే ఇష్టం? నాకు ఆ డైరెక్టర్లు సినిమా కన్ఫర్మ్ చేస్తారు, ఈ జన్మ ధన్యం
ఆ సినిమాలో తేజ గారు అనుకున్నాను, తేజ గారు దాంట్లో వేసేసాడు. ఫస్ట్ తేజ గారు అనుకున్నాను నేను ఫస్ట్, అంటే నాకు చాలా ఎందుకంటే తేజ గారు సినిమాలో వచ్చేసరికి ఒక సెలబ్రిటీ ఒక స్టైల్లోకి వెళ్ళిపోతున్నారు అందుకనే. అలా అని కాకపోతే యాక్చువల్ గా నేను ఆయన సినిమాలు చూసేవాడిని. ఆయన సినిమాలు అంతా కొత్త వాళ్ళు ఉండేవాళ్ళు. అందరూ కొత్త వాళ్ళు ఉంటారా? కొత్త వాళ్ళు సినిమిట్ 99%. ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా సీత ఇవి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నయనరాజు నేనే మంత్రికి ముందు చూసుకున్నా అన్ని కొత్త వాళ్ళు. అవును కదా. అప్పుడు నాకు ఆయన సినిమాలు చూసినప్పుడు అనిపించేది అరే అంటే ఇవాళ రేపు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు యాక్టర్ అవుదామని వచ్చారండి, మీకు అవకాశం రావాలంటే ఒకటి మీ దగ్గర ఫుల్ లక్ అన్ను ఉండాలి, లేదా మీకు ఏదో పెద్ద హై రేంజ్లో సపోర్ట్ అన్ను ఉండాలి. ఇంకా మామూలుగా నేను సపోర్ట్ నేను వెళ్ళి ట్రై చేసుకున్నానంటే అది ఎవడి చెప్పాను కదా లక్ అన్ను ఉండాలి, లేకపోతే ఇంక మీకు రాదు అది. అలాంటి సిచ్యువేషన్స్లలో అంటే తేజ గారు అనను అలాంటి వాళ్ళు కొందరు ఉన్నారు డైరెక్టర్స్, కొత్త వాళ్ళకి ఇస్తారు. అందులో ద బెస్ట్ అండ్ ఫస్ట్ ఉండే డైరెక్టర్ తేజ గారు. ఓకే, మీరు చూసినట్టయితే ఒక సుమన్ శెట్టిని కానీ ఒక అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నితిన్ గారు చాలా మందిని సునీల్ గారికి కూడా అప్పుడు అండ్ చిత్రం సినిమాలు అందరినీ చిత్రం సీన్ గారిని అట్లా చాలా మంది ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేసింది అతను. సో నేను కూడా అనుకుంది ఏంటంటే ఆయన సినిమాలు చేస్తే బాగుంటుంది ఫస్ట్, ఇంకా మనం కూడా అందరికి పరిచయం అవుతాం, ప్లస్ ఆల్మోస్ట్ ఆయన సినిమా మ్యాక్సిమం బాగుంటుంది అంటే వెళ్ళిపోతుంది జనాల్లోకి అనుకున్నాను. రెండు సినిమాలు చేశాను ఆయన సినిమాలు అనుకున్నట్టుగానే ఆనందం హ్యాపీ నేను హ్యాపీ నా వరకు నేను హ్యాపీ అంటే చేశా ఆయన. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ కూడా సినిమాలు చేస్తే వేరే వాళ్ళకి కూడా ఇవ్వాలి కదండి, కొత్త సినిమా చేస్తున్నాడు అంత కొత్త వాళ్ళకి ఇచ్చాడు ఇప్పుడు అది హ్యాపీ. ఇప్పుడు మనకే రావాలి మనం చేసేసిన తర్వాత వేరే వాళ్ళ కోసం మనం కూడా హ్యాపీ చెందాలి. కొత్త వాళ్ళకే వస్తున్నాయి కదా, ఇప్పుడు నీకు పాత వాళ్ళకైతే ఇవ్వట్లేదు. ఇప్పుడు మీరు వేరే సినిమాలు చూస్తే కంపల్సరీ అంత చేసిన వాళ్ళే స్టార్ కామెడియన్స్ కానీ స్టార్ అక్కడ ఫేమ్ ఇక్కడ ఫేమ్ ఉన్న వాళ్ళనే పెడుతుంటారు, ఆయన ఇచ్చేస్తుంటాడు అనమాట. అలా ఇవ్వడం నాకు బాగా నచ్చిన డిఫరెంట్ గా ఆలోచిస్తాడు ఈయన. కొత్త వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఛాన్స్ ఇవ్వాలి ఛాన్స్ అది ఆ ఇచ్చే దానిలో ఆయన ఫస్ట్. అండ్ చూశాను చేశాను ఓకే, ఆయన్ని సినిమాలు చూశాను చాలా మంది చేసినప్పుడు. నేను డైరెక్టర్ ఫేస్ చేశా, నేను చాలా మంది డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళా, వాళ్ళు అలా ఇవ్వలేదు నాకు. ఇప్పుడు సీతాలో మీరు చూసుకుంటే దాదాపు నాయి ఒక 20 సీన్స్లలో ఉంటాను నేను, 20 చిన్న చిన్న సీన్స్ అన్ని. ఒక సాంగ్ బుల్రెడ్డి సాంగ్ లో అంత లెంతీగా వరిస్తారండి, నాకు ఏ సపోర్ట్ లేదు ఎవ్వరు లేదు. అలా నేనే అని కాదు చాలా మందికి అలా అంటే ఆయన అంటలే అలాంటి డైరెక్టర్లు కొందరు ఉన్నారు వాళ్ళందరికి యాట్స్ ఆఫ్. అందులో ఫస్ట్ ఈయన నాకు బాగా బెస్ట్ అనమాట. ఓకే, తేజ గారి సినిమాలో నీకు బాగా నచ్చిన సినిమా ఏంటన్నా? ఆయన సినిమాల్లో బాగా నచ్చింది స్టార్టింగ్ మన నువ్వు నేను సినిమా ఒకటి, తర్వాత జయం, ఈ సినిమాలు చాలా బాగా నచ్చాయి. చిత్రం కూడా, చిత్రం అప్పుడు నేను చాలా చిన్న పిల్లని, అప్పటికే పాటలా వినేవాడిని, బాగుంటుంది. నువ్వు నేను కొద్దిగా అంటే అలా 10th 7th ఆ టైంలో చూసా. జయంకి కొంచెం మెచ్యూరిటీ వచ్చింది ఆ సినిమా చూసి, అసలు మామూలే లేదనుకున్నాను. మీకు ఒక కోరిక ఏమైనా ఉందన్న గోల్ ఈ సినిమాలో నేను ఇది చెయ్యాలి ఫ్యూచర్లో, నీ ఈ సినిమా చేయాలి పలానా వ్యక్తితో చేయాలి పలానా డైరెక్టర్తో చేయాలి అన్న ఆశ ఉన్నదా? అదేనండి, తేజ గారితో ఉండి అయిపోయింది, అది అయిపోయింది ఇంకా అంతేనా? ఒక అయింది ఒకటి నేను ఫస్ట్ అంటే అనుకుంది తేజ గారితోనే అనుకోవడం. అంటే ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది అండి అవకాశం ఇస్తే. ఇప్పుడు రాజమౌళి గారు అవకాశం, సపోజ్ ఇక్కడ ఉన్నాం రాజమౌళి గారు కాల్ చేసి క్యారెక్టర్ ఇస్తే అంటే అదొక అంటే మనకు ఆ టైంలో ఒక అది వస్తుంది ఫైర్, అంటే అబ్బా అక్కడ వరకు రీచ్ అయ్యామా మనం అని. ఎగ్జాంపుల్ అంటే పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్ ఎవరైనా కాల్ వస్తే, ఇప్పుడు మొన్న రీసెంట్ గా సుకుమార్ గారిది వచ్చింది, అప్పుడు నాకు వచ్చినప్పుడు ఫస్ట్ మనకు పుష్పాలు ఏంటి మనకి ఏదో ఉండొచ్చులే సార్, నేను చేయనులే క్యారెక్టర్ ఉంటే చేస్తున్నాను సార్, లేదా ఆ క్యారెక్టర్ ఇది డైరెక్టర్ గారి అంటే అక్కడ వరకు వెళ్ళింది అనగానే నాకు క్యారెక్టర్ వస్తుంది నాకు, అది కూడా పలానా డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ నుంచి వచ్చింది అంటే నేను రీచ్ అయినట్టే నాకు ఆ హ్యాపీ అనేది ఉంటుంది ఆ టైంలో. ఓకే, నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, డు సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, 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 ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.